ఈ కండిషన్ ని అయితే మనకి టూ కేసెస్ ఉన్నాయి. ఏంటది, నేను లెస్ దాన్ వన్ ఐటమ్ కి అబ్సల్యూట్ ఫిక్స్డ్ వాల్యూ అని చెప్తాము. నెక్స్ట్ ఎల్ గ్రేటర్ దాన్ వన్ అయితే డైవర్జెంట్ సిరీస్ అని మనం చెప్తాం. నెక్స్ట్ రావిష్ టెస్ట్ యొక్క కండిషన్ అయితే మనకి లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎన్ ఎన్ ఇంటూ వన్ మైనస్ మోడ్ యూ ఎన్ ప్లస్ వన్ బై యూ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఎన్ లెస్ దాన్ ఎన్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఎల్ అనేది మనకి రియల్ నంబర్స్. సో ఈ కంపెనీ ఈ థీరం లో మనకి ఎల్ అనేది గ్రేటర్ దాన్ వన్ అయితే కన్వర్జెంట్ అవుతుంది, ఎల్ అనేది లెస్ దాన్ వన్ అయితే డైవర్జెంట్ అనేది అవుతుంది. సో ఇవి మనకి థీరమ్స్, థీరమ్స్ యొక్క స్టేట్మెంట్స్. సో ఇది ఇప్పుడు ఈ థీరమ్స్ ని యూజ్ చేసుకుని మనం అబ్సల్యూట్ కన్వర్జెన్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్స్ నోట్ చేద్దాం. ఇక్కడ మనకి టూ కనిపిస్తాయి. ఏంటంటే అవి అబ్సల్యూట్ కన్వర్జెన్స్ అండ్ కండిషనల్ కన్వర్జెన్స్. మన అబ్సల్యూట్ కన్వర్జెన్స్ చూపించడానికి థీరమ్స్ అనేది యూజ్ చేసి చెప్తామని చెప్తాను. ఓకే, సో ఇక్కడ కండిషనల్ కన్వర్జెన్స్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇచ్చిన ప్రాబ్లమ్ ని మనం బై కంపారిజన్ ఇప్పుడు కంపారిజన్ టెస్ట్ ద్వారా సాల్వ్ చేస్తాం. అప్పుడు నాకు డైవర్జెంట్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇంకొక థీరం రేషియో టెస్ట్ యూజ్ చేసి నేను సాల్వ్ చేస్తే అప్పుడు నాకు కన్వర్జెన్స్ అనేది వచ్చింది. అంటే మనం తీసుకున్న థీరం వైజ్ అదేమవుతుందండి, అది నేచర్ అనేది చేంజ్ అవుతుంది. సమ్ టైమ్స్ ఫస్ట్ థీరం కంపారిజన్ టెస్ట్ యూజ్ చేస్తే నాకు డైవర్జెంట్ వచ్చింది, అలాగే రేషియో టెస్ట్ యూజ్ చేస్తే నాకు కన్వర్జెన్స్ వచ్చిందని చెప్పారు కదా. అంటే థీరం వైజ్ అయితే మనకి ఏమవుతుంది, దాని యొక్క నేచర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ నేచర్ చేంజ్ అయ్యేదాన్ని మనం దానికి ఏం పేరు పెడతాం అంటే కండిషనల్ కన్వర్జెన్స్ అని చెప్తాం. అదేంటండి, సో ఇప్పుడు ఫస్ట్ ఇది అబ్సల్యూట్ కన్వర్జెన్స్ అవుతుందో చెక్ చేద్దాం. Given that summation cos nx by n square. దీని ఎలా రాసుకోవచ్చు మనం, సమేషన్ యుఎన్ కింద కూడా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు యుఎన్ ఏమవుతున్నప్పుడు యుఎన్ ఈక్వల్ టు cos nx by n square. సో నేను ఇప్పుడు లిమిట్ కంపారిజన్ ద్వారా టెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా. సో ఇప్పుడు దాని ఫస్ట్ ఏం కావాలి, బిఎన్ అనేది కావాలి. సో మోడ్ యుఎన్ ఏమవుతుంది ఇప్పుడు cos nx by n square. సో దీని నుంచి మనం యుఎన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, బిఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది హైయెస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో, ఎంత హైయెస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మీడియం కింద తీసుకుంటాం. ఇక్కడ ఎన్ స్క్వేర్ అనేది హైయెస్ట్ టర్మ్ కాబట్టి సో ఎన్ స్క్వేర్ అనేది తీసుకుంటాం. బై ఇక్కడ మనకి పి అనేది ఎలా ఉంది, పి ఈక్వల్ టు విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ బై పి ఎస్ సమ్మేషన్ B and E is convergent series. So P and E convergent అయితే మనకి అకార్డింగ్ టు లిమిట్ కంపారిజన్ టెస్ట్ ద్వారా మనకి సమ్మేషన్ P అనేది ఏమవుతుంది బై ఇందాక నేను థీరమ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సమ్మేషన్ పి అనేది కన్వర్జెంట్ అయితే బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం మనకి సమ్మేషన్ యూ అనేది ఏమవుతుంది అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ అని చెప్పవచ్చు. బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్.
సో ఇంతే ఈసీగా సాల్వ్ చేసామంటే సరిపోతుంది. మనకి కన్వర్జెన్స్ అవుతుందా లేదా అని చెక్ చేయడం వరకే మనకి ఇక ప్రాబ్లమ్స్. ఒకవేళ కన్వర్జెంట్ రాలేదనుకోండి, ఇంకొక థీరం యూజ్ చేసి మనం కన్వర్జెన్స్ అని చెప్తాం. ఒకవేళ అక్కడ కూడా మనకి రాకపోతే మనకి ఏమైనా రాస్తామంటే షరాఫ్ల కన్వర్జెన్స్. సో ఇక్కడితో మనకి ఒక ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని యుఎన్ కింద తీసుకున్నాం, ఎన్కి మోడ్ అప్లై చేస్తే, ఎందుకంటే మనకి కంప్లీట్ కన్వర్జెన్స్ అనేది రావడం కోసం. సో మోడ్ అప్లై చేస్తే మనకి యుఎన్ వాల్యూ అనేది తెలిసింది. సో యుఎన్ వాల్యూ నుంచి మనకి విఎన్ అనేది తెలుసు. విఎన్ అనేది ఏమవుతుంది, హైయెస్ట్ టర్మ్ ఆఫ్ ద సిరీస్, అంటే ఇచ్చిన సిరీస్ లో మనకి ఎంత టర్మ్ అనేది హైయెస్ట్ లో ఉన్నదాన్ని తీసుకుంటాం కదా. సో ఆ టర్మ్ తీసుకున్న తర్వాత మనకి పి అనేది గ్రేటర్ దాన్ వన్, అంటే ఎల్ గ్రేటర్ దాన్ వన్ అయితే అకార్డింగ్ టు పి సిరీస్ ఏమవుతుంది మనకి కన్వర్జెంట్ అని అవుతుంది. సో అదే కదా కన్వర్జెంట్ సిరీస్. సో పిఎన్ అనేది కన్వర్జెంట్ అయితే మనకి బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ ద్వారా మనకి సమేషన్ పిఎన్ అనేది ఏమవుతుంది, అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ అనేది మనం చెప్తాం. అర్థమైందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సమేషన్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ టూ, ఎక్స్ పవర్ టూ ఎన్ మైనస్ వన్ బై టూ ఎన్ మైనస్ వన్ హోల్ పవర్ ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మీకు ఇంతక ఒక డౌట్ రావాలి, డౌట్ రేచాలి. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ ఎందుకు మేడం ఫ్రీ టెస్ట్ యూస్ చేస్తారు, అలాగే లిమిట్ కంపారిజన్ టెస్ట్ యూస్ చేస్తారు అని మీకు డౌట్ రావాలి. సో ఎందుకు ఆ థీరం యూజ్ చేసి ఫ్రీ టెస్ట్ కానీ లిమిట్ కంపారిజన్ టెస్ట్ కానీ యూజ్ చేసి ఎందుకు చేస్తామంటే, మనకి డినామినేటర్ లో ఏముందండి ఎన్ స్క్వేర్, అంటే మనకి ఎన్ స్క్వేర్ ఎన్ పవర్స్ కనుక వస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం బై ఫ్రీ టెస్ట్ యూజ్ చేసి అది కన్వర్జెంట్ అవుతుందో డైవర్జెంట్ అవుతుందో చెక్ చేసి చెప్తాం. సో ఇక్కడ చూడండి ఎన్ ఫ్యాక్టోరియల్, మీకు ఫ్యాక్టోరియల్ రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు ఒక థీరం యూజ్ చేసి చేయమని చెప్పాను. అదేం ఏం థీరం అది, డిఎల్ నెంబర్స్ రేషియో టెస్ట్ యూజ్ చేసి మనం ఇప్పుడు దీన్ని అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ అవుతుందని మనం చెప్పాలన్నమాట. అర్థమేంటండి, అంటే ఒక్కొక్క థీరం కి ఒక్కొక్క మెథడాలజీ ఉందన్నమాట. సో ఫ్యాక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంటే అది మనం డిఎల్ నెంబర్స్ రేషియో టెస్ట్ యూజ్ చేసి చేస్తాం. ఇక్కడ మనకి డినామినేటర్ లో ఎన్ స్క్వేర్ కానీ ఎన్ పవర్స్ లో వస్తే మనం బీ టెస్ట్ యూజ్ చేసి మనం దాన్ని సాల్వ్ చేస్తాం. ఆల్టర్నేటింగ్ సిరీస్ వస్తే మనం వాటిని ఎలా యూజ్ చేస్తామంటే లెమనాలజీ టెస్ట్ యూజ్ చేసి మనం చేస్తాం. అర్థమైంది కదండి ఆల్టర్నేటింగ్ సిరీస్. సో అలా మీరు కొన్ని గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాబ్లమ్ కి ఏది యూజ్ చేసి చేయాలో ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఏం యూజ్ చేసి చేయాలి, మనకి బై డిఎల్ నెంబర్స్ రేషియో టెస్ట్ యూజ్ చేసి చేయాలి. సో దాని ఫార్ములా ఏంటి, దాని కండిషన్ లిమిట్ యుఎన్ ప్లస్ వన్ బై యుఎన్ ఈక్వల్ టు సమ్ ఎన్. ఇప్పుడు మనకి ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, ఎల్ అనేది లెస్ దాన్ వన్ అయితే కన్వర్జెంట్ అవుతుంది. సో ఎల్ గ్రేటర్ దాన్ వన్ అయితే మనకి డైవర్జెంట్ అవుతుంది. ఓన్లీ ఇప్పుడు మనకి కన్వర్జెంట్ అని చెప్పాలి. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఈ యొక్క సిరీస్ అనేది మనం సాల్వ్ చేస్తే ఒక పాయింట్ ఆ రియల్ నెంబర్ అనేది లెస్ దాన్ వన్ కన్నా ఉండాలి. సో అది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ పక్కన రాసుకోండి లిమిట్ యుఎన్ ప్లస్ వన్ బై యుఎన్ ఈక్వల్ టు ఎల్. సో ఎల్ అనేది లెస్ దాన్ వన్ అయితే మనకి కన్వర్జెంట్ అవుతుంది, ఎల్ అనేది గ్రేటర్ దాన్ వన్ అయితే మనకి డైవర్జెంట్ అవుతుందని చెప్తాం. అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనకి సొల్యూషన్ డిపెండెంట్ సమ్మేషన్ యుఎన్ ఈక్వల్ టు సమ్మేషన్ మైనస్ వన్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ పవర్ టూ ఎన్ మైనస్ వన్ బై టూ ఎన్ మైనస్ వన్. మనకి ఇక్కడ మైనస్ వన్ ఉంది కదా,
alternative series ఎందు యూస్ చేయకూడదు అని మీకు డౌట్ రావచ్చు సో మనకి అబ్సల్యూట్ కండిషన్ ప్రకారం దాని యొక్క తీర ప్రకారం మనకి ఏంటి mod un mod un సమేషన్ mod un అనేది మనకి కన్వర్జెంట్ అంటే నెగటివ్ సిరీస్ కి మనకి mod అప్లై చేస్తే అది ఎలా రిప్రజెంట్ అవుతుంది ఎలా రీప్లేస్ అవుతుంది అంటే పాజిటివ్ టర్మ్ కింద రీప్లేస్ అవుతుంది కాబట్టి సో మనకి ఇలా మైనస్ 2 బై ఏ ఉన్నా కానీ మనకి మోడ్ అప్లై చేసినప్పటికి పాజిటివ్ టర్మ్స్ కింద కన్వర్ట్ అవుతాయి సో అది గుర్తు పెట్టుకోండి మనకి ఫ్యాక్టోరియల్ రిప్రజెంటేషన్ వస్తే మనం రేషియో టెస్ట్ యూజ్ చేస్తే మనం చేస్తాము సో యూఎన్ టర్మ్ ఏమవుతుంది మనకి మైనస్ 1 పవర్ n మైనస్ 1 x పవర్ 2n మైనస్ 1 బై 2n మైనస్ 1 స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఏం కావాలి బాండ్ యూనియన్ టర్మ్ కావాలి ఎందుకంటే అబ్సల్యూట్ కన్వర్జెన్స్ కదా బై కండిషన్ బాండ్ యూనియన్ ఏమవుతుంది బాండ్ అప్లై చేస్తే నాకు నెగటివ్ టర్మ్స్ ఏమవుతుంది పాజిటివ్ సెన్స్ లో వస్తుంది సిరీస్ అనేది సో x పవర్ 2n మైనస్ 1 బై 2n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ సో ఇప్పుడు un టర్మ్ అనేది తెలుసుకున్నాం నెక్స్ట్ నాకు ఏం కావాలి un ప్లస్ 1 టర్మ్ కావాలి un ప్లస్ 1 టర్మ్ ఏమవుతుంది x పవర్ 2 ఇంటూ n ప్లేస్ లో n ప్లస్ 1 యాడ్ చేయాలి బై 2 n ప్లస్ 1 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ x పవర్ 2n plus 2 minus 1 by 2n plus 2 minus 1 factorial. So total game of monkey 2 minus 1 is the monkey 1 will be. And x power 2n plus 1 by kinem of monkey 2n plus 1 factorial. So it could by the ratio test factor means it will. un plus 1 by un mod అప్లై చేయగల ఎందుకంటే ఇది అబ్సల్యూట్ కన్వర్జెన్స్ కాబట్టి మోడ్ సెన్స్ లో మనం తీసుకోవాలి సో ఇప్పుడు మనకి un ఎంత టర్మ్ వచ్చింది un plus 1 టర్మ్ x పవర్ 2n plus 1 by 2n plus 1 ఫ్యాక్టోరియల్ by మనకి u ఎంత టర్మ్ వచ్చింది x పవర్ 2n minus 1 by 2n minus 1 factorial. So is y of the reciprocal of the So x power 2n minus 1 by 2n plus 1 factorial into the name of the bar reverse of the money. Numerator comes the denominator of the denominator comes the numerator of the 2n minus 1 factorial by x power 2n minus 1 ఇక్కడ ప్లస్ సారీ ప్లస్ ఇక్కడ మైనస్ సో ఇప్పుడు మనకి ఏమవుతుంది టోటల్ గా సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము x power 2n into x power 1 కి రాసుకుందాం బేసిస్ ఆర్ ఈక్వల్స్ పవర్స్ యాడ్ చేస్తే డైరెక్ట్ గా x పవర్ 2n ప్లస్ 1 టర్మ్ అనేది వస్తుంది బై దీని ఎలా రాసుకోవచ్చు ఫస్ట్ 2n టర్మ్ ఉంటుంది నెక్స్ట్ 2n మైనస్ 1 టర్మ్ ఉంటుంది ఆ తర్వాత 2n ప్లస్ 1 టర్మ్ అనేది ఉంటుంది ఇంటూ 2 పవర్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై దీని ఎలా రాసుకోవచ్చు x పవర్ n ఇంటూ x పవర్ మైనస్ 1 కింద రాసుకోవచ్చా సో ఇప్పుడు మనకి ఈ 2 టర్మ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది x పవర్ 2n x పవర్ 2n కూడా మనకి క్యాన్సిల్ అవుతుంది ఇంకా రిమైండ్ మనకి ఏమున్నాయి మనకి ఇంకా రిమైనింగ్ un ప్లస్ 1 టర్మ్ అనేది ఏముంది un ప్లస్ 1 బై
u n equal to x by 2n, 2n plus 1 by into x power minus 1. ఇది x power minus 1 ని ఎలా రాసుకోవచ్చు x కింద రాసుకోవచ్చు కదా అంటే ఇది రిప్రజెంటేషన్ 1 by n సో దీనిని నేను ఎలా రాసుకుంటానంటే x into x by 2n 2n plus 1 సో ఇప్పుడు మనకి ఏమైంది x square by 2n 2n plus 1 టర్మ్ అనేది వచ్చింది సో ఇప్పుడు మనం దీనికి లిమిట్ అప్లై చేస్తే మనకి లిమిట్ అప్లై చేయడం వల్ల మనకి ఏ వాల్యూ అనేది వస్తుంది ఆ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయితే మనకి కన్వర్జెంట్ అని గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెంట్ అని చెప్తాం Limit mod u n plus 1 by u n. n అనేది n tends to infinity. Limit n tends to infinity. x square by n plus 1 infinity substitute చేస్తే 2 infinity plus 1. ఏమవుతుంది మనకి x square by 0 something by 0 ఏమవుతుంది 0 which is less than 1 సో ఇక్కడ మనకి l అనేది less l అనేది 1 కన్నా తక్కువ ఉంది కాబట్టి therefore summation u n is ఏమవుతుంది absolutely convergent అవుతుంది according to రేషియో టెస్ట్ ప్రకారం కానీ ఇక్కడ మోడ్ అప్లై చేసాం కాబట్టి ఏమవుతుంది అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ సో అర్థమైంది కదండి ఫస్ట్ మనకి ఇచ్చిన సిరీస్ అనేది ఎలా ఉంది ఏ నేచర్ లో ఉంది అంటే మనకి డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ లో ఉందా ఎన్ పవర్ లో ఉందా లేకపోతే ఫ్యాక్టోరియల్ రిప్రజెంటేషన్ లో ఉందా లేకపోతే ఆల్టర్నేటింగ్ సిరీస్ లో ఉందా ఇది మనం చెక్ చేసుకోగలిగితే ఏ థీరం యూజ్ చేసి మనం కన్వర్జెన్స్ అని చెప్పడం అనేది ఈజీ అవుతుంది అన్నమాట ఫస్ట్ మీరు ఆ థీరమ్స్ ని బాగా నేర్చుకుంటే అంటే ప్రొసీజర్ ని బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఏ థీరం ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అర్థమైందండి నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనకి ఏం ఇచ్చారు క్వశ్చన్ లో సమేషన్ మైనస్ 1 ఓవర్ n ప్లస్ 1 ఇంటూ రూట్ ఓవర్ n స్క్వేర్ ప్లస్ 1 మైనస్ n సో ఈ రిప్రజెంట్ చూడగానే మనకి ఏం గుర్తు రావాలి బై యూజింగ్ పి టెస్ట్ అని మీకు గుర్తు రావాలి ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆల్టర్నేటింగ్ ఉంది కాబట్టి లెబ్నోసిస్ టెస్ట్ కూడా మీకు గుర్తు రావాలి సో ఫస్ట్ మనం మీకు మినిమం కామన్ గా ఆలోచిస్తే మనకి మైనస్ 1 కాస్త ఇది అబ్సల్యూట్ కన్వర్జెన్స్ కాబట్టి మోడ్ అప్లై చేస్తే ప్లస్ అవుతుంది అన్నాడు సో మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేద్దామంటే బై యూజింగ్ లెబ్నోస్ టెస్ట్ ద్వారా యూజ్ చేద్దాం మేడం అది మీకు డౌట్ అని ఒకటి రేజ్ అవ్వచ్చు మైండ్ లో కానీ ఇక్కడ మనకి టూ కేసెస్ ఉన్నాయి ఏంటది బై లిమిట్ కంపారిజన్ పి టెస్ట్ ద్వారా అట్ ద సేమ్ టైం లెబ్నోసిస్ టెస్ట్ ద్వారా మనం దీనిని యూజ్ చేయాలి ఒకవేళ రెండు కన్వర్జెన్స్ వచ్చింది అనుకోండి వెల్ అండ్ గుడ్ లేకపోతే ఒకటేమో కన్వర్జెన్స్ అలాగే ఒకటి డైవర్జెన్స్ వచ్చింది అనుకోండి అప్పుడు దీని యొక్క సిరీస్ యొక్క నేచర్ అనేది కండిషనల్ కన్వర్జెన్స్ కింద చేంజ్ అవుతుందని మనం చెప్పాలి అర్థమైందండి సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం సొల్యూషన్ ఇది మెథడ్ సమేషన్ మైనస్ 1 పవర్ n ప్లస్ 1 ఇంటూ రూట్ ఓవర్
n square plus 1 minus n. దీని ఏమనుకోవచ్చు మనం ఈక్వల్ టు సమ్మేషన్ యూఎన్ అనుకోవచ్చు. యూఎన్ అనేది మనకి ఏమైంది n స్క్వేర్ ప్లస్ 1 మైనస్ n. సో ఇప్పుడు మనం దీన్ని రేషనలైజ్ చేయాలి. రేషనల్ అనేది ఏం చేయాలి, మనకి 1 బై లో ఉండాలి. మన సిరీస్ అనేది కన్వర్జెంట్ అవుతుందో డైవర్జెంట్ అవుతుందో చెప్పడం కోసం మనకి సిరీస్ అనేది డైవర్జెంట్ 1 బై లో ఉండాలి కాబట్టి. సో దీన్ని మనం ఏం చేద్దాం, ఇప్పుడు రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేస్తే నాకు ఏమొస్తుంది, రూట్ n స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ n బై రూట్ n స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ n. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది నాకు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే మనకి n స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. చెప్పగా అర్థాలండి, n స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది మనకి. నెక్స్ట్ కింద డినామినేటర్ లో n స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ n, మనకి టోటల్ ఎంత వచ్చింది వాల్యూ, un ఈక్వల్ టు n స్క్వేర్ ప్లస్ 1 మైనస్ n స్క్వేర్ బై రూట్ ఓవర్ n స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ n. సో పాజిటివ్ n స్క్వేర్ నెగిటివ్ n స్క్వేర్ క్యాన్సిల్ అయింది, మోడ్ un ఈక్వల్ టు ఎంత ఉందండి మనకి ఇప్పుడు, 1 బై రూట్ n స్క్వేర్ ప్లస్ 1 మైనస్ n అనేది ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, b ఎంత టర్మ్ కావాలి, b n అనేది మనకి ఏమవుతుంది ఇచ్చిన u ఎంత టర్మ్ లో హైయెస్ట్ ఎంత టర్మ్ అనేది మనం తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది మనకి, రూట్ n స్క్వేర్ అంతే కదండి. సో ఇప్పుడు మనం ఏం టర్మ్ చేయాలి, బై u n బై b n చేయాలి. మోడల్ చేస్తే ఎస్ ఇస్ పాజిటివ్ కదా, un ఈక్వల్ టు మనకి un ఏమొచ్చింది, 1 బై రూట్ ఓవర్ n స్క్వేర్ ప్లస్ 1 మైనస్ n బై 1 బై రూట్ n స్క్వేర్. ఇప్పుడు రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది, రూట్ n స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకి n స్క్వేర్ ప్లస్ 1 మైనస్ n. సో ఇందులో నుంచి మనకి n స్క్వేర్ అనేది కామన్ తీయొచ్చా, n స్క్వేర్ అనేది కామన్ తీస్తే మనకి రూట్ ఓవర్ 1 ప్లస్ 1 బై n స్క్వేర్ రూట్ n స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ సో టోటల్ గా ఏమవుతుంది మనకి, n స్క్వేర్ n స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ 1 బై n స్క్వేర్. ఇక్కడ మనకి పాజిటివ్ అనేది చూద్దాం, ఇక్కడ పాజిటివ్ n స్క్వేర్ ప్లస్ ఇక్కడ n ఉంటుంది, n n ఉంటే మనకి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు లిమిట్ అప్లై చేయాలి, లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ మోడ్ un బై vn ఈక్వల్ టు లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ 0 1 బై ఇన్ఫినిటీ 0 ప్లస్ 1 ఇన్ఫినిటీ. మనకి టోటల్ గా ఎంత వాల్యూ వస్తుంది, 1 బై కనిపిస్తుంది ఇక్కడ కనిపించట్లేదు,
So limit of plus is 1 by root over 1 plus 0 plus 1. Total na akda un by b n term ento chudandi un by b n term anedi maniki 1 by root 2 anedi vachindi ikkada maniki root square cancel avu kada root square cancel avu okay so indulo nunchi maniki em common ga vastundi n అనేది కామన్ గా వస్తుంది n కామన్ గా వస్తే ఇక్కడ మనకు 1 అనేది సో ఇక్కడ మనకి రూట్ 1 అంటే 1 1 1 ఈక్వల్ టు లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ n డాష్ టు ఇన్ఫినిటీ un బై bn ఈక్వల్ టు టోటల్ గా ఎంత వచ్చింది మనకి 1 బై root 1 అంటే 1 1 plus 1 equal to 1 by 2 not equal to 0 so not equal to 0 as well as మనకి ఇది ఎలా ఉంది ఇక్కడ p అనేది equal to 1 ఎందుకంటే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఇక్కడ మనకి s ఉంది వాల్యూ 2 ఎంత వాల్యూ అనేది 1 by n అంటే p equal to 1 p equal to 1 అంటే which is less than అంటే less than equal to 1 ఉంది కాబట్టి మనకి pcs ప్రకారం ఏమవుతుంది కంపారిజన్ ప్రకారం లిమిట్ కంపారిజన్ నియమం ప్రకారం మనకి సమేషన్ un అనేది డైవర్జెంట్ అవుతుంది ఏమవుతుందండి డైవర్జెన్స్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ summation un is divergent so oka test anedi manaki fail ayyindi so ippudu manam em cheyali next ide series ki manamu Lebesgue's theorem statements use chestune aa conditions use chestune chestune manaki confirm ga absolutely convergent series anedi vastundi vaste manam loss lo em chestamante మనం లిమిట్ బై p టెస్ట్ యూస్ చేస్తే మనకి డైవర్జెంట్ వచ్చింది అలాగే లెబెనోజ్ టెస్ట్ యూస్ చేస్తే కన్వర్జెంట్ వచ్చింది కాబట్టి ఆ థీరం ప్రకారం అంటే యూస్ చేసిన థీరమ్స్ ప్రకారం ఆ యొక్క సిరీస్ అనేది నేచర్ చేంజ్ అవుతుంది కాబట్టి కింద ఏం రాస్తాము బై ద గివెన్ సిరీస్ ఈస్ కన్వర్జన్ కండిషనల్లీ కన్వర్జెంట్ సిరీస్ అని రాస్తాను ఇక్కడ నేను p టెస్ట్ యూస్ చేస్తే నాకు డైవర్జెంట్ అనేది వచ్చింది నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇదే సిరీస్ కి మనం లెబెనోజ్ టెస్ట్ యూస్ చేసి చేస్తే మీకు కన్వర్జెన్స్ అనేది వస్తుంది అది మీరు ట్రై చేయండి సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఇక్కడితో మనకి సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ క్లాస్ లో మనం థర్డ్ యూనిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్